టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 38 ఏళ్ల ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించారు. శుక్రవారం రాత్రి గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గాయత్రి తుది శ్వాస విడిచారు. అర్ధరాత్రి సుమారు 1 గంటకు ఆమె మరణించారు. గుండెపోటు వల్లే గాయత్రి మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్కు కుమార్తెతో పాటు కొడుకు ఉన్నారు. ఆమె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుప్పకూలిపోయారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గాయత్రి కూతురు సాయి తేజస్విని బాలనటిగా మహానటిలో సావిత్రి చిన్ననాటి క్యారెక్టర్లో నటించిన విషయం తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్ గతంలో తన కూతురు గాయత్రి గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. తన కూతురు గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. అమ్మలేనివాడు కూతురిలో అమ్మను చూసుకుంటాడని ఓ సినిమా వేదికపై పంచుకున్నారు. 10 ఏళ్ల వయసులో మా అమ్మగారు చనిపోయారు. ఆ బాధ ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అయితే నాకు గాయత్రి పుట్టిన తర్వాత మా అమ్మను తనలోనే చూసుకుంటున్నా, కానీ ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో తనతో మాటలు లేవు. అయినప్పటికీ బేవార్స్ అనే సినిమాలో తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాటను గాయత్రికి వినిపించాలని ఇంటికి తీసుకొచ్చాను. ఈ పాటను ఆమెకు 4 సార్లు వినిపించాను అని చెప్పారు. ఆమె ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత తన కూతుర్ని రాజేంద్ర ప్రసాద్ స్వాగతించిన విషయం తెలిసిందే.